ఈనాడు యేసు తిరుహృదయం పేరిట దివ్య పూజ బలి సమర్పించిన వారు జీ జీవన్ సందేశ్ మంచి జీవిత భాగస్వామి కొరకు సాత్విక ఎంసెట్ ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా పూజనర్పించిన వారు రాయసరిత కుటుంబ సభ్యులు బీరెడ్డి మత్యాసరెడ్డి లలిత కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం కొరకు అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి మంచి ఆరోగ్యం కొరకు కీర్తి శేషులు తుమ్మా జ్వానేశ్వరరెడ్డి శోరమ్మల కుటుంబంలో చనిపోయిన ఆత్మల శాంతి కొరకు వారి కుటుంబాలపై పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబోయే తరాల కుటుంబాలపై పడుకుంటున్నట్లు పూజను అర్పించిన వారి కుటుంబ సభ్యులు సిస్టర్ శాంటా మంచి ఆరోగ్యం కొరకు త్వరగా కోలుకోవాలని ఎం జోసఫ్ రాజు మంచి ఆరోగ్యము మానసిక ప్రశాంతత కొరకు ఎం ఇన్నయ్య ఆరోగ్యమ్మ లూర్దయ్య లూర్దమ్మ షోరీలమ్మ చిన్నమ్మ జోసఫ్ బాలరాజు ఆత్మల శాంతి కొరకు ఒక వ్యక్తి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మానస నికల్ వివాహ బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమ ఐక్యతతో జీవించినట్లుగా సుధా సురేష్ మంచి ఆరోగ్యం కొరకు పద్మమ్మ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము చేయి పనులలో దేవుని సహాయము కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఉత్తరించు స్థలముల్లోని మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు కుమారెడ్డి షోరెడ్డి మరియు జ్యోతిమేరీ కృష్ణవేణికి H1B వీసా త్వరగా వచ్చినట్లుగా సుందరికి హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత వెంకటరత్నం మంచి ఆరోగ్యం కొరకు ఒక వ్యక్తి కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యం కొరకు పెంటారెడ్డి ఆరోగ్యమేరీ రాణి కుటుంబంలోని పాపశాపాలు తొలగిపోనట్లుగా దుష్టశక్తుల నుండి విడుదల కొరకు మేరీ రాణి మంచి ఆరోగ్యం కొరకు గత 27 సంవత్సరాలుగా దివ్యవాక్ కేంద్రంపై దేవుడు కురిపించిన ఆశీర్వాదములకు చేసిన మేలులకు అద్భుతములకు స్వస్థతలకు కృతజ్ఞతగా మే మాసంలో జరుగుచున్న తమిళం మరియు ఆంగ్ల వడకంలను జూబ్లీ సాస్తాగూడమే పెంతకోస్త మహోత్సవం విజయవంతంగా జరిగినట్లుగా ఏర్వ ఫాతిమా మేరీ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఏర్వ ప్రశాంత్ రెడ్డి వెన్నెల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు శ్రీవారెడ్డి మరియు మేరీ పి వెంకటేశ్వరరావు పాపశాపములు పితరుల పాపశాపాల నుండి విడుదల రక్షణ భార్య భర్తల మధ్య సఖ్యత మంచి ఆరోగ్యము దీర్ఘాయుష్ కొరకు రీతిక నిహారిక దేవుని కాపుదల బంగారు భవిష్యత్తు కొరకు చిన్నబతిని రాయప్ప లూర్దమల మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు మరియు దైవాశీర్వాదం కొరకు భువనగిరి మార్కు ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యము నైరా బంగారు భవిష్యత్తు కొరకు పి లూదురాజు కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యము మేరీ సారా మంచి చదువులు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు వినోద్కి గవర్నమెంట్ ఉద్యోగం కొరకు మీనాకి బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు మీనా కోర్టు కేసు సాల్వ్ అగినట్లుగా ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము చేస్తున్న పనులు దేవుని దీవెనల కొరకు జీ తెరేజా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము ఉజ్వల సాత్విక మంచి చదువులు మరియు బంగారు భవిష్యత్తు కొరకు నక్క చేతన్ సుహాస్కు మెయిన్స్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినందుకు కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు నక్క మోహన్ రావు మరియు స్వర్ణలత దడల ప్రేమ్ కిరణ్ జీవితంలో దేవుడు స్థిరపడినట్లుగా మంచి ఉద్యోగం కొరకు మంచి జీవిత భాగస్వామి కొరకు లీహాన్కి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించి ఉన్నారు. ఉపవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్య ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్య శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్య ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా తండ్రి దేవానికేనయ్యా తండ్రి దేవానికేనయ్యా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డేని మనము కొనియాడుతున్న వేళలో మనమందరము ఈ దివ్యబలి పూజలో నర్సుల గురించి ప్రార్థన చేసుకుందాము వారు లేరంటే హాస్పిటళ్లలో ఎంతోమందికి వాళ్ళు సహాయం చేసే బిడ్డలుగా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు మనము దివ్య మనము బైబిల్ గ్రంథంలో చదువుతున్నాము కదా నీకు నేను స్వస్థత వరాన్ని ప్రసాదిస్తాను అని పలికిన దేవుడు వాళ్ళ చేతులకి ఆ స్వస్థత అనే వరము వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు వాళ్ళ ద్వారా ఎంతోమంది స్వస్థతలను పొందుకొని ఉన్నారు ఈరోజు మన బాధ్యత అది వాళ్ళ కోసము ప్రార్థించవలసినది మన బాధ్యత ఎందుకంటే ఎప్పుడల్లా మనం హాస్పిటల్కి వెళుతున్నామో ఫస్ట్ మనము కలిసేది నర్సునే డాక్టర్ని మనము తర్వాత కలుస్తాము కానీ ఫస్ట్ వాళ్ళు మనము నర్సులనే కలుస్తాము వాళ్ళు ఎటువంటి విధముగా అంటే మొట్టమొదటిగా జాన్ ద బాప్టిస్ట్ యోహాను బప్తిస్మ యోహాను ఏ విధముగా దారి యేసు ప్రభుకు దారి చేయడానికి వచ్చాడో ఆ విధముగా నర్సులు ఏం చేస్తారంటే మనకి అది మనని డాక్టర్ దగ్గర పోయి కలవటానికి వాళ్ళు ఒక మార్గము చేసే వ్యక్తులు అన్నమాట వాళ్ళ కోసం ప్రార్థించడము మన బాధ్యత తద్వారా ఒక నిమిషం మనము మన కన్నులను మూసుకొని ఆ దేవాతి దేవుణ్ణి చెంత నర్సుల డే జరుపుకుంటున్న వేళలో ఆ నర్సుల కోసము మనము ప్రార్థిస్తాము సహోదరి సహోదరులారా పవిత్రమైన ఈ పరమ రహస్యమును యోగ్యరీతిగా కొనియాడుటకు మన పాపములను ఒప్పుకుందాము సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము ఏలైనా తలంబు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సకల దూతులను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని ప్రతిమాలు కొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది మొదటి పఠనం అపోస్తుల కార్యములు అధ్యాయం 15 పరిశుద్ధ వచనములో 22 వచనం నుండి 31 వచనం వరకు మొదటి పఠనము అపోస్తుల కార్యములు అధ్యాయం 15 పరిశుద్ధ వచనములో 22 వచనం నుండి 31 వచనం వరకు ఈ దినములలో అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘంలోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరను ఎన్నుకొని పౌలు బర్నాబాలతో అంతియోకియాకు పంప నిశ్చయించుకొనిరి సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్సాబా అనబడు యూదాసును సిలాసును వారు ఎన్నుకొనిరి వారు వారికిట్లు వ్రాసి పంపిరి అంతియోకియా సిరియా శిలీషియాలలో నివసించుచున్న అన్యులకు సోదరులకందరకు
సోదరులము అపోస్తులము పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాం. మా సంఘంలోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్ము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము వినియున్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు. అందుచే మేమందరము సంప్రదించి వారందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలచిదిమి. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియమిత్రులగు బర్నాబా పౌలులతో వారు వచ్చెదరు. మేము యూదాసును శిలాసును మీ వద్దకు పంపుచున్నాం. మేము వ్రాయిచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు. ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానం చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువులను భుజింపకుడు, జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు, మీకు శుభమగునుగాక. ఈ రాయబారులు అంతియోకియాకు పంపబడిరి. వారు అక్కడ విశ్వాసుల సంఘంనంతటిని సమావేశపరిచి వారికి ఆ లేఖను అందించిరి. ఆ ప్రజలు ఉత్తరమును చదువుకొని ప్రోత్సాహకరమైన ఆ సందేశం వలన ఆనంద భరితులైరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 hallelujah. స్వరూపును సువిశేషం జీవనదాయక సువిశేషం. మహిమ స్వరూపును సువిశేషం జీవనదాయక సువిశేషం. కవితనమందయో యేసు మహేశుని శుభకర సువిశేషం ప్రకటిస్తా. కవితనమందయో యేసు మహేశుని శుభకర సువిశేషం ప్రకటిస్తా. Hallelujah, 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 hallelujah. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15:12-17 గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15:12-17. దిస్ ఇస్ మై కమాండ్మెంట్ దట్ యు లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యు. నో వన్ హ్యాస్ గ్రేటర్ లవ్ దెన్ దిస్ టు లే డౌన్ వన్స్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్. యు ఆర్ మై ఫ్రెండ్స్
ఇఫ్ యు డూ వాట్ ఐ కమాండ్ యు. ఐ డు నాట్ కాల్ యు సర్వెంట్స్ ఎనీ లాంగర్ బికాస్ ద సర్వెంట్ డస్ నాట్ నో వాట్ ద మాస్టర్ ఈస్ డూయింగ్. బట్ ఐ కాల్ యు ఫ్రెండ్స్ బికాస్ ఐ హ్యావ్ మేడ్ నోన్ టు యూ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ మై ఫాదర్. యూ డిడ్ నాట్ చూస్ మీ బట్ ఐ చూస్ యూ అండ్ ఐ అపాయింటెడ్ యూ టు గో అండ్ బేర్ ఫ్రూట్స్ ఫ్రూట్ దట్ విల్ లాస్ట్ సో దట్ ద ఫాదర్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ హిమ్ ఇన్ మై నేమ్. ఐ ఆమ్ గివింగ్ యూ దీస్ కమాండ్మెంట్స్ సో దట్ యూ మే లవ్ వన్ అనదర్. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి కొండ మరియు పెంతకోస్తు దినానికి రెండింటికి మధ్య ఒక రిలేషన్షిప్ ఉన్నది. అది ఏంటంటే కల్వరి. కల్వరి పైన యేసు ప్రభు పొందిన మరణము, అది మనకి పెంతకోస్ట్ అంటే పవిత్ర ఆత్మను పొందుకోవడానికి అది మనకు ఒక దారిగా, ఒక మార్గముగా అది తయారవుతుంది. అది ఏ విధముగా తయారవుతుందంటే మనకందరికీ తెలుసు, యేసు ప్రభు మరణించిన వెంటనే ఆ తెర రెండుగా చినిగిపోయింది. అది ఏంటంటే దేవుని మధ్య, మానవుని మధ్య ఉన్న ఆ తెరను యేసు ప్రభు చింపివేసి మానవుడు, పాపులైన మానవులు పవిత్రాత్మను పొందలేరు. కానీ దేవుడు, అదే యేసు ప్రభు చేసిన త్యాగము వల్ల, యేసు ప్రభు చేసిన ఆ గొప్ప మరణ కాండము వల్ల ఏమవుతుందంటే ఆ తెరను చింపివేసి మనపైన పరిశుద్ధ ఆత్మ శక్తి మనము పొందుకునే విధముగా యేసు ప్రభువే చేస్తున్నాడు. ఇంగ్లీష్లో అంటారు, ద క్రాస్ ఇస్ డివైన్ ఇంటర్వెన్షన్ విచ్ గివ్స్ ఎ రెమెడీ ఫర్ ఆర్ సిన్స్. అంటే ఈ సిలువ అనేది మన పాపములను మన్నించి మనకు నిత్య జీవాన్ని ప్రసాదింపచేస్తుంది. నిత్య జీవము ఒక వ్యక్తిలో రావాలంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతము లేకుండా ఏ వ్యక్తియు దేవుణ్ణి చూడలేరు అని వాక్యం పలుకుతుంది. మరియు రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువ అనేది ఏంటిదంటే, సిలువ అనేది త్యాగానికి గుర్తు. తనను తన ఒక వ్యక్తి ఏ విధముగా, ఒక తల్లి ఏ విధంగా త్యాగం చేసి తన పిల్లలకు ఆయమ తినవలసిన భోజనము తమ పిల్లలకు పెడుతుందో ఆ విధముగానే యేసు ప్రభు తన జీవాన్ని ఒక త్యాగముగా మన కోసము ఇచ్చివేశాడు. ఎప్పుడు యేసు ప్రభు తన జీవితాన్ని మన కోసము ఇచ్చివేశాడో అప్పుడు దేవుని ముందు మరి మానవు ఎదుట తన రక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని పాదాలపై పోసి, ఇది నా ప్రజల యొక్క పాపముల కొరకు అని వెలను చెల్లిస్తున్నాడు. అందుకోసమే యేసు ప్రభు సిల్వపై నుండి పలుకుతున్నాడు, తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారు, వీళ్ళు తెలియక చేస్తున్నారు, కాబట్టి వీళ్ళని మన్నించండి. ఇది బ్యాక్గ్రౌండ్. పెంటకోస్ట్ కోసం ఇదే బ్యాక్గ్రౌండ్. ఏ విధముగా మనము ఒక వ్యక్తి ఒక మంచి బాడీ తయారు చేయాలంటే అతను ఒక ప్రాసెస్లో ఏ విధముగా వెళ్తాడో, త్యాగం చేయాలి, అన్ని రకమైన త్యాగములు చేసుకొని ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ఏ విధముగా ఒక బాడీ బిల్డర్ చేసుకుంటారు, ఆ విధముగానే పెంటకోస్ట్ రోజున మన మీద అభిషేకం రావాలంటే త్యాగపైన జీవితాన్ని జీవించాలి. యేసు ప్రభు పునరుత్థానమైన అయిన తర్వాత 50 రోజులకు ఆ పెంటకోస్ట్ అనే పండుగను మనము జరుపుకుంటాము. యోయేలు గ్రంథము 2:28-29లో, ఆఖరి దినమున నా ఆత్మను నేను అందరిపైన కురిపిస్తాను అని దేవుడు పలుకుతున్నాడు. ఆ ఆఖరి దినమున ఆ ఆత్మ అందరిపైన వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్క మానవుడు ఒక సాధారణమైన స్థితి నుండి ఒక గొప్ప ఉన్నతమైన పాత్రముగా దేవుడు పరిపిత్ర ఆత్మ ద్వారా ఆ వ్యక్తిని మార్చివేస్తాడు. ఎప్పుడు నీవు పవిత్ర ఆత్మ శక్తితో నింపబడి ఉంటావో నీ ముందు ఎటువంటి
నథింగ్ విల్ బి హిడన్ అంటే ఏది నీ ముందు దాయబడి ఉండదు నీకు తెలుస్తుంది ఎందుకంటే పవిత్రాత్మ శక్తి అన్ని వరములు నీ మీద ఒక వ్యక్తి మీద కురిపిస్తుంది జ్ఞానం అనే వరము ప్రవచన చేసే వరము ఒక్కొక్క బైబిల్ గ్రంథంలో మనం చదివితే గలతీయుల గ్రంథంలో అక్కడ రాయబడి ఉంది ఏ అభిషేకము పవిత్రాత్మ ద్వారా వస్తుందో ఇంగ్లీష్లో చెప్తారు ఇఫ్ యూ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ బికమ్ ఎ సూపర్ న్యాచురల్ పర్సన్ నథింగ్ క్యాన్ బి హిడన్ ఫ్రమ్ యూ ఇటువంటి జీవితం కోసమే దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఈనాటి సువిశేష పట్టణంలో అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించాను నేను మిమ్మల్ని ప్రేమించాను కావున మీరు కూడా ఇతరులని ప్రేమించాలి మరియు దేవుని బిడ్డలారా ఈనాటి సువిశేష పట్టణంలో దేవుడు ఏమంటున్నాడు ఐ డి నాట్ చూస్ యూ సారీ ఐ డి నాట్ యూ డి నాట్ చూస్ మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నాను మీరు విస్తారంగా ఫలించాలి యూ హ్యావ్ టు బేర్ మచ్ ఫ్రూట్ దానికోసమే నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను ఈరోజు మనము నర్స్ డే జరుపుకుంటున్న వేళలో మనము చూడవచ్చు ఈనాటి సువిశేష పట్టణము వాళ్ళకు కాంక్రీట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు వాళ్ళని ఎన్నుకోవడమే కాదు కానీ వాళ్ళ ద్వారా ఇతరులని దీవిస్తున్నాడు యేసు ప్రభు ఏం చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు వచ్చాడు ఎవరెల్లా బాధలతో వేదనతో కష్టం మధ్యలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేశాడు తద్వారా హిస్ ఫ్రూట్స్ అంటే ఆయన ఫలాలు ఇతరులకి చూయించాడు నర్సుల జీవితం కూడా అదే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు వాళ్ళు చదువుకుంటారు దాని తర్వాత వాళ్ళ జీవితం ద్వారా దేవుడు ఇతరులకి దీవెనకరంగా మారుస్తాడు అటువంటి జీవితమే ప్రతి ఒక్క క్రైస్తవుడైన బిడ్డలు పొందుకోవాలి ఈ జీవితము ఇతరులకు సహాయం చేసే జీవితము మనకు కావాలంటే మొట్టమొదటిది మనము ఓపెన్గా ఉండాలి దేవుని పిలుపుకు ఓపెన్గా ఉండాలి ఎప్పుడు దేవుని పిలుపుకు మనం ఓపెన్గా ఉంటామో దేవుని ఆత్మ మనపైన దిగి వస్తుంది అది ఏ విధముగా దిగి వస్తుందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఎప్పుడైనా మనము దేవుని సన్నిధిలో వచ్చి ప్రభువా నీవు ఏ విధముగా నేను జీవించాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ విధముగా నేను ఉంటే దేవుని ఆత్మ మనపైన దిగి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆత్మను పొందుకోవాలంటే మనము యేసు ప్రభు చెప్పినది చేయాలి యేసు ప్రభు శిష్యులకు అంటున్నాడు యెరూషలేముని వదిలి మీరు వెళ్ళకూడదు మీరు యెరూషలేముని వదిలి వెళ్ళకూడదు అని అన్నప్పుడు వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు పవిత్ర ఆత్మ వాళ్ళపైన దిగి వచ్చిన తర్వాత వాళ్ళను శక్తిని పొందుకున్నారు శక్తిని పొందుకోవడమే కాదు కానీ ఇతరులకు ఒక దీవెనకరముగా వారు మారిపోతున్నారు వాళ్ళలో శక్తి వస్తుంది వాళ్ళలో ప్రేమ రగులుకొని వాళ్ళలో ఉన్న భయము వెళ్ళిపోతుంది మరియు వాళ్ళు మహత్కరమైన అద్భుతాలు చేసే శక్తిని పొందుకుంటున్నారు మరియు వాళ్ళు ప్రవచన ఇచ్చే శక్తిని పొందుకుంటున్నారు మన జీవితంలో కూడా ఇదే దేవుని యొక్క ఆశ నా బిడ్డలు అన్నిటిలో ఫలించాలి యేసుప్రభు అంటున్నాడు యోహాను శుభవార్తలు నేను చేసిన కార్యములు మీరు చేస్తారు అదే కాకుండా నాకంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు అని దేవాతి దేవుడే మనకు ఒక శుభవార్తను ఇస్తున్నాడు ఈ పెంతకోస్త పండుగకు మనము సిద్ధపరుచుకున్న వేళలో ఆ దేవాతి దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే మనము మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి ఎప్పుడు మనము మన హృదయాన్ని శుభ్రపరచుకుంటామో దేవుని ఆశీస్సులు పొందుకుంటాము హృదయాన్ని శుభ్రపరచుకోవాలంటే యేసు ప్రభు చెప్పిన మాటలు వినాలి యేసు ప్రభు ఏమన్నాడు నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే ఇతరులను ప్రేమించు ఎప్పుడు నీవు ఇతరులను ప్రేమిస్తావో మొట్టమొదటి ఆశీర్వాదం పవిత్రాత్మ చేతి ప్రేమ అనే వరాన్ని పొందుకుంటాము ఇతరులని ప్రేమించడం ద్వారా వేరే వరాలు యేసు ప్రభు ప్రేమించడం ఫస్ట్ గలేషియన్స్ 5:22-23 చదివితే ఆడ మొట్టమొదటి రాయబడినది పవిత్రాత్మ ఇచ్చిస్తుంది మొట్టమొదటిది ఏంది ప్రేమ
ప్రేమ, దాని తర్వాత వేరే వరాలన్నీ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ఇతరులను ప్రేమిస్తామో పవిత్ర ఆత్మశక్తి మనలో ఆపరేట్ చేస్తాడు. అది ఎట్లా అంటే రీకిండిలింగ్ ద ఫైర్. ఒక చిన్న అగ్ని మనము పెద్ద చిన్న అగ్ని రగిలించుకుంటే అది ఏమంటారు, అది ఫారెస్ట్ ఎడారిని కూడా, అడవి ఎడారి కదా అడవి, అది అడవిని కూడా కాల్చివేయగలదు. అటువంటి అగ్ని మనలో రావాలంటే మొట్టమొదటిది ప్రేమ మనం పొందుకోవాలి. ఇదే బలి పూజలో మనమందరం ప్రార్థిస్తాము, ప్రభు అయిన దేవా నీ ప్రేమను నాలో రగిలించుమయ్యా అని ప్రార్థించుకొని ఆ విధముగానే ముఖ్యముగా ఈరోజు నర్సుల కోసము కూడా ప్రార్థించుకుందాము. ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో, ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో. విరిగి నలిగిన నా హృదయం నీకు సమర్పింతును ప్రభువా, నన్నే స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారములగ్నట్టు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదుము. Graciously sanctify this gift, O Lord, we pray. And accept the obligation of this sacrifice. Make us an eternal offering to you. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా నీవు సమస్తాన్ని సృష్టించితివి. మమ్ము విమోచించుటకు నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ ద్వారా శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుటకు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దూతలతో పవిత్రులతో కలిసి ఏకస్వరముతో నిన్ను స్తుతించి మహిమపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమోనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తృచ్చి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి. మీరందరూ దీనిని తీసుకొని భుజిప్పుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నిత్య నిబంధన యొక్క నారతపు పాత్రము ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకే మారాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమక్షమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసుకున్నందులకై నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తము ద్వారా పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం చేసుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల యాంటనీ పీఠాధిపతిని, గురువులతో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయుము. ఓ ప్రభువా, ఉత్తరించు స్థలముల ఉన్న ఆత్మలను మరియు దిక్కులేని ఆత్మలను నీకు సమర్పిస్తున్నాను. అభాషణ ద్వారా మరణించిన చిన్నారి బిడ్డల ఆత్మలను నీకు సమర్పిస్తున్నాను. ఈ దివ్య బలి ప్రభావం ద్వారా వాళ్ళ పాపములను మన్నించి వాళ్ళకు మోక్ష భాగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఉత్థానముతో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం చేసుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలో నీకు చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమ్మతోనూ పునీతులతోనూ అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించుదము.
పరలోకమందన్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము, నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపనీయక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము, నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము, యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించిన ప్రభువు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రూపములు ఒదిగియున్ను దేవుడు, ద్రాక్షారస పానములు జీవమిచ్చునాదుడు. రూపములు ఒదిగియున్ను దేవుడు, ద్రాక్షారస పానములు జీవమిచ్చునాదుడు. అందరినీ దరిచేర్చి ఆదరించు విపుడు, అందుకొనగరారండి ఆత్మనాదుని. మధురం యేసుని దేహం, పరలోక దేవుని రూపం, కరుణాల దేవుని రుధిరం, కమనీయ రక్షణ భాగ్యం స్వీకరించరే యేసుని ప్రియురారా, తరించరారే మన ప్రభుని విందును. మధురం యేసుని దేహం, పరలోక దేవుని రూపం, కరుణాల దేవుని రుధిరం, క
కమనీయ రక్షణ భాగ్యం. ప్రార్థించుదమో. We have taken partaken of this gift of this sacred mystery, humbly imploring, O Lord, that what your Son commands us to do in memory of him may bring us growth in charity. Ma Prabhu Ina Kristu Dwara Hi Manavi Chayicho Namo Amen. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువాక్రింత నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము వావరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరీ